ఒక అడవిలో సింహము ఒకటి ఉండేది. ఆ అడవికి అదే రాజు. దానికి జింక మాంసం అంటే బాగా ఇష్టం. ఆకలి వేస్తే జింకల గుంపు మీద దాడి చేసి తినేసేది. దాంతో ఆ అడవిలో జింకలు బాగా తగ్గిపోయాయి. ఒకరోజు జింకలన్నీ ఒక దగ్గర చేరి పరిస్థితి ఇలాగే కొనసాగితే మన జాతి నశించిపోతుంది. మృగరాజు మన పైన దాడి చేసి ఎక్కువ సంఖ్యలో గాయపరిచి చంపే బదులు మనమే రోజుకొకరు చెప్పున ఆహారముగా వస్తామని చెప్పండి అని తమ నాయకుడితో చెప్పాయి. జింకల నాయకుడు సింహము దగ్గరకు వెళ్ళి అందుకు ఒప్పించాడు. అప్పటి నుండి రోజుకో జింక మృగరాజుకి ఆహారముగా వెళ్ళేది. ఒకరోజు ఓ తల్లి జింక వంతు వచ్చింది. అయితే తన పిల్లలింకా చిన్నవని, వాటికి మరికొద్ది రోజులు తన అవసరం ఉందని తమ నాయకుడికి చెప్పిందా జింక. దాంతో జింకల నాయకుడే మృగరాజు దగ్గరకు వెళ్ళాడు. అతడిని చూసి, ఏమిటి ఈరోజు ఇంకా ఆహారం పంపలేదు అని అడిగింది సింహం. తానే ఆహారముగా వచ్చానంటూ జరిగిందంతా చెప్పాడా జింకల నాయకుడు. ఆ మాటలకు మృగరాజు ఆశ్చర్యపోయి, ఒక తల్లి ప్రాణం కాపాడేందుకు నీ ప్రాణం ఇవ్వడానికి సిద్ధమయ్యావంటే నువ్వు చాలా గొప్పవాడివి, ఒక జాతికి నాయకుడివి, నువ్వే ఇంత గొప్ప నిర్ణయం తీసుకుంటే ఈ అడవికి రాజుని, నేనెంత పెద్ద మనసుతో ఆలోచించాలి. నువ్వు తిరిగి నీ వాళ్ల దగ్గరకు వెళ్ళిపో, ఇకపై ఎవరిని నాకు ఆహారముగా పంపవలసిన పని లేదు, మీరంతా సంతోషముగా జీవించండి అని చెప్పి జింకల నాయకుడిను అక్కడ నుండి పంపేసింది సింహం.